కింగ్ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు కోర్టు ధిక్కరణ కేసులో 4 నెలలు జైలు శిక్ష విధించింది సుప్రీంకోర్టు. దేశంలోని పలు బ్యాంకులకు 9000 కోట్ల మేర రుణాలను ఎగ్గొట్టిన మాల్యా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. దీంతో విజయ్ మాల్యా ఆస్తులపై కోర్టు ఆక్షలు విధించింది. అయితే కోర్టు ఆదేశాలను పట్టించుకొని విజయ్ మాల్యా 2017 లో 48 మిలియన్ డాలర్లను తన పిల్లల పేరున బదిలీ చేశారు. దీంతో విచారణ చేపట్టిన ధర్మాసనం పలుమార్లు విజయ్ మాల్యాకు నోటీసులు పంపింది. లండన్ లో ఉంటున్న విజయ్ మాల్యా ఇప్పటివరకు కోర్టు ముందుకు రాలేదు. చివరి అవకాశంగా ఫిబ్రవరి 10న కోర్టు ముందుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది ధర్మాసనం. ఆయన ఆ ఆదేశాలను మాల్యా పట్టించుకోలేదు. ఇప్పటికే ఈ కేసులో వాదనలు ముగియడంతో మార్చి 10న తీర్పు రిజర్వులో పెట్టారు. జస్టిస్ యుయు లలిత్ ఆధ్వర్యంలోనే ధర్మాసనం మాల్యాకు శిక్ష ఖరారు చేసింది. జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ పిఎస్ నరసింహ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. మాల్యాకు జైలు శిక్షతో పాటు 2000 జరిమానా విధించారు. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి 4 వారాల్లోగా జరిమానా చెల్లించాలని, లేదంటే మరో 2 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది.